గెలాక్సీ పాలపుంతల గురించి ముందు వీడియోలో తెలుసుకున్నాం కదా. పాలపుంతలో ఉన్న అనేక నక్షత్రాల్లో మనకు కనిపించే సూర్యుడు కూడా ఒక నక్షత్రమని తెలుసుకున్నాం. సూర్యుని కుటుంబంలో మన భూగ్రహంతో కలిపి 8 గ్రహాలు, ఉపగ్రహాలు, ఉల్కలు, తోకచుక్కలు, ఆస్ట్రాయిడ్స్, గ్రహ శకలాలు ఇలా చాలా ఉంటాయి. సైన్స్ ప్రకారం ఒక్కసారి భూమి ఆవిర్భావం దగ్గరికి వెళదాం. భూమి పుట్టి ప్రస్తుతానికి 4.6 బిలియన్ సంవత్సరాలయ్యింది. కోపర్నికస్ సూచించిన సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని అనుసరించి ఇప్పటికీ ఎన్నో పరిశోధనలు, ప్రయోగాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే జియోగ్రఫికల్ టైమ్ స్కేల్ లేదా జియోలాజికల్ టైమ్ స్కేల్ ఆధారంగానే మనం విశ్వం గురించి, సూర్యుని గురించి, అసలు మన గురించి తెలుసుకోగలుగుతున్నాం. అసలు ఈ జియోగ్రఫికల్ లేదా జియోలాజికల్ టైమ్ స్కేల్ ఏంటో ముందు తెలుసుకుందాం. ఒక్కసారి స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ టైమ్ స్కేల్ను చూడండి. ఒకసారి ఈ టైమ్ స్కేల్ను అబ్జర్వ్ చేయండి. 1వ మహాయుగం అంటే ప్రీ క్యాంబ్రియన్, భూమి పుట్టిన మహాయుగం ఇది. జీవరాశుల ఉనికి, తదితరాలు ఇక్కడ ప్రశ్నార్థకం. ఇక 2వ మహాయుగం పేలియోజోయిక్ మహాయుగం, దీన్ని ప్రాథమిక యుగంగా పేర్కొన్నారు. ఇక్కడ కూడా భూమి సహజ పరిణామం, ప్రకృతి గురించి తప్ప ఇతరత్రా ఆనవాళ్లు లభించలేదు. 2వ మహాయుగాన్ని ప్రాథమిక కాలంగా మాత్రమే చెబుతారు. ఇక 3వ మహాయుగం ద్వితీయ కాలంలో క్రెటీషియస్, జురాసిక్, ట్రయోసిక్ అనే 3 కాలాలు ఉండేవట. భారీ ఆకారపు జంతువులు, వన్యప్రాణులు రాతి కాలంగా ఈ మహాయుగాన్ని పేర్కొన్నారు. ఇందులో జురాసిక్ అనేది మనలో చాలామంది వినే ఉంటాం. ఇక చివరిది 4వ మహాయుగం, ఇందులో చతుర్థ, తృతీయ కాలాలను పేర్కొన్నారు. తృతీయ కాలంలో ప్లియోసీన్, మియోసీన్, ఒరుగోసీన్, ఇయోసీన్, పేలియోజోయిక్ కాలాలను తెలియచేశారు. పరిణామ క్రమంలో గడిచిన కాలాలే ఇవన్నీ. ఇక చతుర్థ కాలంలో ప్లీస్టోసీన్ యుగం కూడా ముగిసింది. ప్రస్తుతం హేలోసీన్ యుగం నడుస్తోంది. అంటే మనం జియోగ్రఫికల్ టైమ్ స్కేల్ ప్రకారం 4వ మహాయుగమైన సీనోజాయిక్లో చతుర్థ కాలంలోని హేలోసీన్ యుగంలో 2019వ సంవత్సరంలో ఉన్నామన్నమాట. దీని అంతం ఎప్పుడు అన్నది ఎప్పటికీ ప్రశ్నార్థకమే. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం, మహాయుగాలు, కాలాలు, యుగాలు ముగిసినట్టే మనం ఉన్న ఈ హేలోసీన్ యుగానికి కూడా అంతం తప్పదు. సరిగ్గా ఆ అంతం ఎప్పుడు అని చెప్పలేకపోతున్నా, ప్రకృతిని వినాశనం చేస్తున్న మనిషి వైఖరితో ఇది కాస్త ముందే జరగొచ్చని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. మనం నివసిస్తున్న భూమి మనతో పాటు ఎన్నో అద్భుతాలు, రహస్యాలు, ప్రకృతి వింతలకు నిలయం. భూ ఉపరితలంలో ఖండాలు, సముద్రాలు ఇలా అనేకమైనవి ఎలా ఏర్పడుతున్నాయి అనే విషయంపై ఎన్నో సిద్ధాంతాలు వెలువడ్డాయి. అందులో విశ్వసనీయత కలవి వెజ్నర్ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించిన ఖండచలన సిద్ధాంతం, హీస్ ప్రతిపాదించిన పలక విరూపక సిద్ధాంతం. వెజ్నర్ ప్రకారం మనం ముందు చెప్పుకున్నట్లుగా పేలియోజోయిక్ మహాయుగంలో భూమి పాంజియా అనే ముద్దలా ఉండి పెంథాలసా అనే సముద్రంపై తేలియాడుతూ ఉండేదట. తర్వాత మీసోజోయిక్ మహాయుగంలో ఈ పాంజియా అనే ముద్ద విడివడటం మొదలైందట. ఈ పాంజియా అనే ముద్ద లరేషియా, గోండ్వానా ల్యాండ్లుగా విడిపోయి ఆ మధ్యలో సముద్రం చేరుకుందట. ఆ సముద్రాన్ని పెంథాలసా లేదా టితిస్ అని నామకరణం చేశారు. ఇలా విడిపోయిన లరేషియా భాగంలో ఉత్తర అమెరికా, యూరప్, ఆసియాలో కొంత భాగం ఉండేవి. 2వ భాగంలో అంటే గోండ్వానా ల్యాండ్లో దక్షిణ అమెరికా, ఆఫ్రికా, అరేబియా, ఇండియా, ఆస్ట్రేలియాలు ఉండేవి. తర్వాతి కాలంలో కొన్ని వేల సంవత్సరాల కాలగమనంలో ఈ 2 భాగాలు కూడా వాటి దిశను అనుసరించి అనేక ముక్కలుగా విడిపోయి నేటి పరిస్థితికి చేరుకున్నాయి. గోండ్వానా ల్యాండ్ నుంచి ఇండియా ట్రయాసిక్ యుగంలో విడిపోవటం ప్రారంభమై ఈశాన్య దిశగా ప్రయాణం చేసింది. ఈ పైన మార్గంలో భూమధ్య రేఖ మీద ఉన్న హాట్స్పాట్ మీదుగా వెళ్ళినప్పుడు భూమి లోపల ఉన్న శిలా పదార్థం లావారూపంలో పైకొచ్చి దక్కన్ పీఠభూమి ఏర్పడింది. ఆ తర్వాతి గమనంలో దక్కన్ పీఠభూమి ఉత్తర భాగంతో కలుస్తూ నేటి ఆరావళి పర్వతాలు ఏర్పడటానికి కారణమైంది. క్రెటీషియస్ యుగాంతం నాటికి ఉత్తర దిక్కున ఉన్న యురేషియాతో ఢీకొంటూ ఉండటం వలన హిమాలయాలు ఏర్పడ్డాయి. ఆ హిమాలయాల నుంచి వచ్చిన జీవనదులు తీసుకొచ్చిన నిక్షేపాల వలన గంగా సింధు మైదానాలు ఏర్పడ్డాయి. అనంతర కాలంలోనే
నదీ ప్రాంతాల వద్ద నాగరికతలు కూడా వెలసాయి. సింధు హరప్పా లాంటి నాగరికతల గురించి మనం వినే ఉంటాం కదా. ముందు మనం చెప్పుకున్నట్టుగానే పలకలన్నీ ఖండాలన్నీ అలా కదలటానికి భూభ్రమణం, సముద్ర పాటుపోటులు అదేనండి అలల ఉధృతి కారణం. 71% నీరు, 29% మాత్రమే ఖండ ప్రాంతం అంటే నేల భాగం ఉండటం వలన సముద్రాల ప్రభావం ఖండాల మీద అధికంగా ఉంటుంది. తదనంతర కాలంలో హీజ్ అనే శాస్త్రవేత్త ప్రస్తుత పరిస్థితులకు తగిన రుజువులు, ఆధారాలను వివరించారు. ఈయన భూగ్రహ వర్ణనను ఈస్తనోస్పియర్, లిథోస్పియర్ అని రెండు భాగాలుగా విభజించి జల ప్రాంతాన్ని ఈస్తనోస్పియర్ అని, నేల ప్రాంతాన్ని లిథోస్పియర్ అని విభజించారు. ఈయన లిథోస్పియర్ను 6 పలకలుగా విభజించి ఈస్తనోస్పియర్పై సాంద్రత తక్కువ గల లిథోస్పియర్ తేలియాడుతూ ఉందని చెప్పారు. ఈ లిథోస్పియర్ అంటే నేల ప్రాంతం 6 పలకలుగా విడిపోయి కాలానుక్రమంలో వివిధ భూస్వరూపాలు, ముడుత పర్వతాలు, అగ్నిపర్వతాలు, మైదానాలు, కొండలు ఇలా ఇవన్నీ ఏర్పడ్డాయని చెప్పారు. ఈ 6 పలకలను, వాటి ప్రయాణ దిశలను కూడా వివరించారు. ఈ 6 పలకల్లో పసిఫిక్ పలక మొదటిది. ఇది తూర్పు దిశ వైపు పయనించింది. రెండవది ఆఫ్రికా పలక ఈశాన్యం వైపు, మూడవదైన యూరప్ పలక దక్షిణం వైపు, యురేషియా పలక నైరుతి వైపు, ఆస్ట్రేలియా పలక ఆగ్నేయం వైపు, అమెరికా పలక పశ్చిమం వైపు ఇలా వివిధ దిశలలో ఖండ ప్రాంతం కదులుతూ ఉండటం వలన 3 రకాలైన సరిహద్దులు ఏర్పడతాయని చెప్పారు. ఇందులో క్రమక్షయ సరిహద్దులు అంటే 2 పలకలు ఎదురెదురుగా ఢీకొనటం వలన ముడుత పర్వతాలు, అగ్నిపర్వతాలు, భూకంపాలు, అఖాతాలు లాంటివి ఏర్పడతాయి. నిర్మాణాత్మక సరిహద్దుల వలన అంటే 2 పలకలు వేర్వేరు దిశల్లో పయనించటం వలన ఆ ఖాళీ ప్రదేశంలో ఈస్తనోస్పియర్ నుంచి కొత్త ప్రదేశాలు ఏర్పడటం అంటే రిడ్జులు, సముద్రంలో చిన్న చిన్న దీవులు ఇలా ఏర్పడినవే. ఇక సమాంతర సరిహద్దులు అంటే 2 పలకలు ఎటువంటి సంబంధము లేకుండా సమాంతరంగా పక్కపక్కనే పయనిస్తూ ఉంటాయి. కాకపోతే అప్పుడప్పుడు ఆ 2 ఖండాలు రాపిడికి గురవుతూ ఉంటాయి. ఈ రాపిడి వలన భూమి కదిలి అలాంటప్పుడు కూడా భూకంపాలు రావచ్చు. సో సూర్యుని గురుత్వాకర్షణ వలన విశ్వంలో నిలిచిన భూగ్రహం అనేక మార్పుల అనంతరం ప్రస్తుత స్థితికి చేరుకుంది. భూమి సూర్యుని చుట్టూ తూర్పు దిశలో తిరగటం వలన, భూభ్రమణం వలన భూచలనాలు, సముద్ర అలలు, పవన దిశలు ఇలా అనేక ప్రకృతి మార్పులు జరుగుతున్నాయి.